ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు లాంటి నాయకులు వెళ్ళిపోయిన తర్వాత మీ డివిజన్ లోనే బై ఎలక్షన్ అప్పుడు జరిగిన ఇష్యూస్ అన్ని చూసుకుంటే అవన్నీ సెటిల్ అయిపోయినాయా? అప్పుడు ఏకగ్రీవం అనుకున్నారు కాదా, తర్వాత ఏకగ్రీవం చేయడం కుదరలేదు. సో మిగతా బీజేపీ నాయకులతో కూడా మీకు వాళ్ళతో కూడా కొంత పర్సనల్ రిలేషన్స్ ఉన్నాయి, బికాస్ చాలా కాలం పాటు మీరు ఆ ప్రాంతం ఎప్పటి నుంచో ఆ ప్రాంతంలోనే ఉన్నారు కాబట్టి ఆ ఇష్యూస్ అన్ని సెటిల్ అయిపోయినాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు కొట్లాడతాము, పార్టీకి వచ్చినప్పుడు డిఫర్ అవుతాం. ఇఫ్ ఇష్యూ ఇస్ సేమ్ వి ఫైట్ టుగెదర్. ఒకవేళ పార్టీ పరంగా మా స్టాండ్ ఉంటే మా స్టాండ్ పార్టీ పరంగానే ఉంటుంది తప్ప మేము ఏ పార్టీతో చేసే అవకాశం ఉండదు, ఉండకూడదు కూడా. ఓన్లీ ఇష్యూ, ఒకవేళ ఇష్యూ రిజాల్వ్ కావాలి అందరం ఫైట్ చేస్తే అవుతుంది అంటే వీల్ ఫైట్ విత్ ఎవ్రీ వన్, మేబీ టీఆర్ఎస్, మేబీ బీజేపీ, మేబీ ఎంఐఎం, ఇఫ్ ఇష్యూ ఇస్ గెటింగ్ రిజాల్వ్. కానీ ఒకవేళ పార్టీగా రంగు తీసుకుంటుంది అంటే మేము పక్కకు వచ్చేస్తాం. ఫ్లోర్ లీడర్ గా ఏం చేంజెస్ చేయగలిగారు అనుకుంటున్నారు? మేడం నేను అయ్యి కరెక్ట్ 1 వీక్, దట్ వాజ్ మై ఫస్ట్ కౌన్సిల్. ఆ రోజు కౌన్సిల్ లో కూడా మా కో కార్పొరేటర్ రజిత గారు అంటే స్పెషల్ గా చెప్పాలి, ఆ అమ్మాయి ప్రెజెంటేషన్ వాజ్ వెరీ గుడ్ ఆన్ కాంగ్రెస్ అదర్ కార్పొరేటర్ రజిత ఉప్పల్ కార్పొరేటర్. చాలా బ్రహ్మాండంగా చెప్పింది మేడం, ప్రజెంట్ చేసిన విధానం కూడా టాక్సెస్ మీద, అంటే హౌ గవర్నమెంట్ టాక్సెస్ ఆర్ డిలేడ్ అనే దాని మీద చాలా బాగా మాట్లాడారు. మీ మీ డివిజన్ లో కూడా టాక్స్ వేవర్ కోసం మీరు చాలా ఖచ్చితంగా, నేను ఒకసారి ఒక 21 colonies లో కూడా ఇనండేషన్, ఈ ఇయర్ కూడా ఇనండేషన్ ఉంటే మాత్రం 100% మేము ట్యాక్స్ మీద మాత్రం చాలా, అంటే మేము ఏమంటున్నాం అంటే ఒక 5 ఇయర్స్ టాక్స్ వేవర్ ఇవ్వండి అని అడుగుతున్నాం. ఎందుకంటే చాలా ఇబ్బంది పడుతుంది మా డివిజన్ మొత్తం 150 డివిజన్ లో మాతో పాటు ఇంకొక 2-3 డివిజన్లు కాంపీట్ చేస్తాయి దేనికి సమ్మర్జ్ అవ్వడానికి. అంతే తప్ప వేరే డివిజన్ కూడా ఇంత ప్రాబ్లం ఉండవు. బట్ ఐఎమ్ షూర్ దట్ ఇట్ విల్ బి క్లియర్, మేబీ 1 more year. మేబీ 1 more year. యు ఆల్రెడీ ప్రెజెంటెడ్ రిప్రజెంటేషన్స్, ఇంకా వి హావ్ డన్ ఎనఫ్ మేడం విత్ ఆల్. అంటే మేమనుకోవచ్చు గత ప్రభుత్వాలు అనే పదం యూజ్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి కూడా నేను మరొకసారి చెప్తున్నా, నేను ఆ పదం యూజ్ చేయను ఎప్పుడు కూడా. నేను ఎందుకు యూజ్ చేయను అంటే ఈ రోజున్న గత ప్రభుత్వాలే ఆ రోజున్న మీ ప్రభుత్వాలు, ఇప్పుడు మా దగ్గర ఉన్నా కూడా మేడం నేను రాకముందు కూడా కొన్ని శాంక్షన్స్ ఉన్నాయి, నేను రాకముందు కూడా కొంచెం డెవలప్మెంట్ స్టార్ట్ చేసిండ్రు, అవన్నీ కూడా ఏ ప్రభుత్వం చేసిందనే కాదు. ఎండ్ ఆఫ్ ద డే టాక్సెస్ ఆర్ యూజ్డ్, మెయిన్ కట్టే ట్యాక్స్ అనేది నా డెవలప్మెంట్ కోసం యూజ్ అవుతుంది కాబట్టి గత ప్రభుత్వం చేసిందా చెయ్యలేదా అని పక్కన పెడితే ఎవ్రీబడి హావ్ కాంట్రిబ్యూటెడ్ దేర్, అంటే వారి శక్తి కొద్దికి మన డివిజన్ అభివృద్ధికి అయితే ఎవ్రీబడి హావ్ ఫైట్. సో ఏదన్నా ఒక మీటింగ్ లో పాల్గొంటే మీరు చెప్పే టాప్ 5 టీఆర్ఎస్ మిస్టేక్స్ అంటే ఇమీడియట్ గా చెప్పగలిగేవి, ప్రజల్లో అవి రిఫ్లెక్షన్ తీసుకొస్తా ఇమీడియట్ గా అనుకున్న ఇష్యూస్ ఏమనుకుంటున్నారు? మేడం ఒకటే మేడం, ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా వరి పైన ఎప్పుడైనా డిస్కషన్ రావడం చూసినా, వరి అనే సబ్జెక్ట్ ని ఇన్నిసార్లు డిస్కస్ చేసుకునే పరిస్థితి ఉండేనా రాష్ట్రంలో? కొనుగోలు విషయంలో చెప్తున్నా నేను, ఏదన్నా ఒక రైతు అనేటువంటి పండించినాక నా పంట ఐకేపీ సెంటర్ పోతుంది, కొనేటోడు కొంటాడు, డబ్బులు ఇచ్చేటోడు ఇస్తాడు, వెళ్ళిపోతాడు అనే ఫీలింగ్ అనేది రైతు ఉన్నాడు తప్ప ఎవడు కొంటాడు అనే ఫీలింగ్. అది జరగాల్సిందే, ఇప్పటికీ జరగాల్సిందే మేడం అది. ఎందుకంటే మనం వేసిన పంటకు సరైన ధర రానప్పుడు మరి ఇంకా దేనికోసం పండించాలి మేము? అదే కూలీలు చేసుకుంటే డబ్బులు వస్తున్నాయి కదా. ఆ ఫ్యాక్టర్ వరి పైన మేడం ఈ రాష్ట్రంలో చెప్తున్నాను, ఈ రాష్ట్రంలో వరి అనే ఇష్యూ అనేది వాళ్ళని వరి చేస్తుంది, నేను 100% వాళ్ళనే ఊరేస్తుంది, ఎప్పుడు లేని చర్చకు దారితీసింది అది. కానీ దాన్ని వరిగా ఫీల్ అవ్వట్లేదు వాళ్ళు, దాన్ని విక్టరీగా ఫీల్ అవుతున్నట్టు. దేవర్ ఇన్ డిఫరెన్స్, ఢిల్లీ పోయినాగానే మీరు షిఫ్ట్ కావడం ఏంది మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కి? మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ నుంచి మీరు షిఫ్ట్ అయిపోయి ఏదో మేము ఢిల్లీలో సాధించేస్తాం అనుకునే ఫీలింగ్ నుంచి గల్లీకి వచ్చి మీ డెసిషన్ చేంజ్ చేసుకున్నారు. టెక్నికాలిటీస్ ఎవరికి తెలియదు, ఎండ్ ఆఫ్ ద డే కేంద్ర ప్రభుత్వం కొన్నంటుంది, రాష్ట్ర ప్రభుత్వం కొంది, ఇదే ప్రొజెక్షన్ అయితే వెళ్ళగలిగింది. కానీ అంతర్గతంగా ఏం జరిగింది అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ఎందుకంటే మధ్యలో కాంగ్రెస్ చెప్తారా, మీరు చెప్తారా, రూప గారు చెప్తారా, రాజశేఖర్ చెప్పడం ఫెయిల్ అయ్యారు అంటున్నారు. నేను ఒకటే అంట మేడం, ఈ రాష్ట్రంలో వరి ఉన్న డిస్కషన్ ఉండేనా? ఒకటే ఉండే ఎంఎస్పీ ఎంత కొంటావు, 1900 కొంటావు, 1600 కొంటావు, 1800 కొంటావు, 2000 కొంటావు, 2500 కొంటావు, ఇదే కావాల్సింది తప్ప. ఎంతమంది నాయకులు పోరాడారు, రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టారు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు, పక్కన పెట్టిన విషయం. కానీ ఎంతమంది నాయకులు చిత్తశుద్ధిగా పోరాడారు, పోలేకపోయారేమో కానీ కళ్ళల్లో
అప్పుడున్న ఇబ్బందులు ఏమైనా కొంతమంది పోలేదేమో కానీ ఎందుకు సీతారాబాబు గారు పోయారు? చాలా బ్రహ్మాండంగా చేసి సీతారాబాబు గారు ప్రోగ్రామ్స్ అక్కడ. ఇప్పుడు కల్లాల్లో కాంగ్రెస్ అని మేము తీసుకున్నాం ప్రోగ్రామ్. కల్లాల్లో కాంగ్రెస్ తీసుకున్నాం, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి అటెండ్ చేసింది ప్రోగ్రామ్ ని. చాలా మంచి ప్రోగ్రామ్ డిజైన్ చేసింది అది. సరే, తర్వాత ఆ పంట అయిపోయింది, మళ్ళీ ఇంకో పంట వచ్చినప్పుడు మళ్ళీ ఇదే డిస్కషన్ తీసుకొచ్చింది. అంటే ఆ డిస్కషన్ అనేది మన రాష్ట్రంలో ఉండకూడదు అని నేను అంటున్నా అంతే. అసలు అవసరం ఏముంది ఆ డిస్కషన్ ఎందుకు తావిస్తున్నారు? సి, లెట్ ద గవర్నమెంట్స్ టేక్ దర్ ఓన్ ఇంటర్నల్ డెసిజన్స్. ఎండ్ ఆఫ్ ద డే నా దగ్గర పండిన పంటని క్వాలిటీగా కొనాల్సిన అవసరము ప్రభుత్వాల పైన ఉన్నది. రైతును ఎందుకు రోడ్డు మీద తీసుకొస్తారు? రైతు ఏడ్చిన రాజ్యం అనేది ఎప్పటికి బాగుండదని మీకు తెలుసు కదా. నేను కొత్తగా చెప్తున్నది ఏం లేదు, చంద్రబాబు నాయుడు చూసిన, మా ముందు గవర్నమెంట్ చూసిన, రైతును ఏడ్పించినోడు ఖతం అయిపోతాడు. అది జరుగుతుంది రాష్ట్రంలో.